Hello friends, welcome to my channel. Andro ela unnara andro baunnara. Ee roju video lo mana panulanu simple cheskune mana shramanu kachunu tagginche intavaraku evaru cheppani intavaraku meeru ekkada chudani useful kitchen tips nu malli mee mundiki teesukochesanu. Tips aithe chaala useful ga untayi. Video ni skip cheyakunda ending varaku kuda chudandi. Inka first tip ni aithe telusukundamu. Manam normal ga shoes gaani cheppulu gaani konetappudu itwanti boxes avi vastu untayandi atta boxulu konni aithe chaala stiff ga untoo untayi. So vitilo మనము ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే మంచి టిప్స్ అయితే తెలుసుకుందామండి. సో విధంగా మనకి ఇంత చిన్న పాట్ని అయితే కట్ చేసుకోవాలి. మిగతా ఉండే పాట్ని నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయాలి అనేది అయితే తెలుసుకుందాము. సో విధంగా ఈ పాట్ని మనం కట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. సో పెన్నులు అనేవి మనకు అవసరానికి తగ్గట్టు దొరకాలి అంటే మనము ఈ పెన్నులన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అన్నింటినీ పెట్టేసుకున్నట్లయితే మనకి అనేవి అటు ఇటు పోకుండా మనకు అవసరమైనప్పుడు చక్కగా యూజ్ చేసుకోవడానికి తీసుకోవడానికి బాగుంటుందండి. ఈ విధంగా పెన్స్ అన్నింటినీ పెట్టుకున్న తర్వాత దీనిని మనము ఎక్కడైనా డోర్కి కానీ లేదంటే గోడకు కానీ పెట్టుకోవడానికి ఈ విధంగా 2-in-1 స్టిక్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ని రిమూవ్ చేసుకొని ఒక దగ్గర అంటించుకున్నట్లయితే చాలా స్టిఫ్గా ఉంటుందండి. తర్వాత మనం తీసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదా చక్కగా మనము వేస్ట్ అనుకుని అట్ట బాక్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుని అనేది. సో తప్పకుండా యూజ్ చేయండి. కొచ్చి అనేది తగ్గుతుంది, చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ టిఫిన్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు టిఫిన్ కానీ లంచ్ కానీ లేదంటే పిల్లలకి లంచ్ కానీ ఇలా పెట్టేటప్పుడు స్పూన్ అనేది బాక్స్తో పాటు పెడుతూ ఉంటామండి. ఆ స్పూన్ అనేది ఆ బాక్స్లో పట్టచ్చు పట్టకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ పడిస్తే ఆ స్పూన్కి ఏదో ఒక బ్యాక్టీరియా లాంటిది మనకు తెలియదండి, అంటికిపోతూ ఉంటుంది. సో అలా మనం నోట్లో పెట్టేస్తూ ఉంటాము. సో అలా పెట్టకుండా ఇటువంటి కాయిల్ పేపర్ని చక్కగా మనం స్పూన్కి పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి స్పూన్ కూడా అదే బాక్స్తో అలానే ఉండాలంటే ఒక రబ్బర్ పెట్టేసి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి స్పూన్ అనేది చక్కగా అటు ఇటు కదిలిపోకుండా అదే బాక్స్ మీద ఉంటుంది కాబట్టి చక్కగా మనం యూజ్ చేసేసి మళ్ళీ అలానే పెట్టుకున్నట్లయితే మనకి రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనము ఇంట్లోన బ్రెడ్ కానీ ఇటువంటి రస్కులు కానీ తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటాం కదండి. ఇలా బయట వదిలేటప్పుడు గాలి అనేది వెళ్ళిపోయి మనకి మెత్తగా అయిపోతాయి. నేను కూడా ప్యాకెట్ ఓపెన్ చేసేసి మర్చిపోయానండి. సో వీటి రస్కులు మనం పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే మనం తెలుసుకుందాము. సో బ్రెడ్ కానీ రసుకు కానీ ఇలా మిగిలిపోయినప్పుడు వీటిల్ని మనము కొద్దిగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోన చక్కగా వేట్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే మనం తిన్న తర్వాత పౌడర్ చేసుకోవచ్చండి. సో ఈ పౌడర్ చేసుకున్న దానిని స్టోర్ చేసుకుని మనం ఎప్పుడైనా స్నాక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చేసేటప్పుడు దాని మీద మనము వీటిని కోటింగ్ లాగా యూజ్ చేసినట్లయితే చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ మంచి క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా ఎప్పుడైనా మన ఇంట్లోనూ మిగిలిపోయినట్లయితే చక్కగా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని అయితే తయారు చేసుకోవాలి. మీరే చూసారు కదా మనము ఈ రసగుల్లి వేడి చేసిన తర్వాత ఎంత క్రిస్పీగా అయిపోయాయి అనేవి. సో వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్లో ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోను. అలాగే నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో ద్వారా నేను హాయ్ చెప్పాలనుకుంటున్నానండి. తన పేరు వచ్చేసి అనిష్క. హాయ్ అనిష్క, నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని ఆదరిస్తున్న నీకు ఎంతో కృతజ్ఞతలు. నా వీడియోస్ని మీరు ఎప్పుడు చూస్తూ నాకు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మనం ఈ విధంగా బ్లడ్ క్రమ్స్ పౌడర్ని తయారు చేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చేసింది మనకి సింపుల్గానే ఈ పౌడర్ అనేది తయారైపోతుందండి. తర్వాత మనము ఒక బాక్స్లో వేసేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా మన ఇంట్లోనే మనము అవసరం లేని దానితో చక్కగా బ్లడ్ క్రమ్స్ పౌడర్ని అయితే తయారు చేసుకున్నాం కదా. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ఇలా ఎప్పుడైనా అయినట్లయితే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోన కీచైన్స్ అవి ఉంటూ ఉంటాయి కదండి. ఇలా కీచైన్స్కి ఇటువంటి తాళాలు అవి మనం పెడుతూ ఉంటాము. సో వీటితో ఏంటంటే ఈ పిన్ అనేది చాలా టైట్గా ఉంటుందండి. మనం గోల్తో లాగినప్పుడు గోల్ అనేవి ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, అలాగే గోళ్ళు కూడా నొప్పులు పెట్టేస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఇలా ఒక కాయిన్ అయితే తీసుకోండి. సో ఇలా ఏదో ఒక కాయిన్ని పెట్టేసుకుని మనము ఈ కాయిన్ని చక్కగా తీసేసుకుంటూ మనము తాళాలు పెట్టుకున్నట్లయితే మనకి తాళం అనేది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. గోలు నొప్పులు అనేవి తగ్గుతాయి, గోలు అవి ఇరిగిపోకుండా ఉంటాయండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా
సరదాగా పెట్టేసుకొని టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఎప్పుడైనా ఇంట్లోన కీచైన్స్కి తాళాలు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మాత్రం ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఫిఫ్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా అరటిపళ్ళు అవి తింటూ ఉంటామండి. సో వీటి మీద ఉండే తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాము. సో ఈ వీటిల్ని పడేయకుండా ఎలా చక్కగా యూజ్ చేసుకోవాలి అనేది అయితే మంచి టిప్ని తెలుసుకుందాము. వీటిని మనం ఫేస్కి కూడా అప్లై చేసినట్లయితే ఫేస్ మీద బ్లాక్ మచ్చలు అనేవి తగ్గుతాయండి. మనం ఇంట్లోన రెగ్యులర్గా దోశ కానీ చపాతి కానీ చేసి పెన అనేది ఒక్కొక్కసారి అతుకుపోతూ ఉంటాయి కదండి దోశలు కానీ, ఆయిలీ ఆయిలీగా ఉంటుంది. సో ఇలా అరటిపండు తొక్కలతో రుద్ది ఒకసారి వాష్ చేసినట్లయితే మనకి దోశలు అనేవి అతుక్కుపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. జిడ్డు కూడా చాలా తొందరగా పోతుంది. నార్మల్గా తర్వాత వాష్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. మనం వేస్ట్ అనుకున్న అరటిపళ్ళు తొక్కలను చక్కగా యూజ్ చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఇంట్లోన రెగ్యులర్గా ఆనియన్స్ అనేవి కర్రీస్కి కానీ ఏదో ఒక దానికి ఉల్లిపాయలేందే మనకి పని అవ్వదండి. సో అలాంటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అది ఏంటంటే మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళలోంచి నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. కొన్ని ఉల్లిపాయలు అయితే తొక్కలు కూడా అంత సింపుల్గా రావు. మనకి కళ్ళులోని నీళ్ళు అనేవి అంటే కళ్ళు మండిపోకుండా తొక్కలు సింపుల్గా రావాలి అనేది అయితే మంచి టిప్పును తెలుసుకుందాము. ఒక బౌల్లోన కొద్దిగా వాటర్ని వేసుకొని మనం ఎన్ని ఉల్లిపాయలు కట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఉల్లిపాయలను వేసేసుకొని మన ఫ్రిడ్జ్లోన దీ ఫ్రిడ్జ్లోన దీనిని 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఇలా వదిలేయడం వలన మనకి తొక్క అనేది బాగా నాని అందులో ఉండే ఘాటు అంతా తగ్గి మనకి ఈ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా తొక్కలు కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. మనము కొన్ని కోస్తే పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ కోసేటప్పుడు మాత్రము కళ్ళు అంటే అలా నీళ్ళు కారుతూనే ఉంటాయండి. ఒక్కొక్కసారి కళ్ళు కూడా ఎరుపులు ఎక్కిపోతూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా మనం ఎలాగో కట్ చేస్తామని మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాల ముందు చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవని చేసుకున్నట్లయితే మన టైం సేవ్ అవుతుంది. అలాగే మనకు కంట్లోంచి నీళ్ళు కూడా రావడం తగ్గుతాయండి. తొక్క కూడా చూసారు కదా సింపుల్గా ఎలా వచ్చేసింది అనేది. చక్కగా ఈ విధంగా కోసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బై, టేక్.